ఫోన్పే యాప్లో మీ ట్రాన్సాక్షన్ యూపీఐ పిన్ ఎవరైనా తెలుసుకున్నారా దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం దిస్ ఈజ్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ స్ట్రక్చర్ మీకు ఒక అవగాహన కలిగించడం కోసం చేశాను ఈ స్టెప్స్ ద్వారా మనం యూపీఐ పిన్ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఒక వర్డ్ మిస్ చేశాను ఎందుకంటే మీరు ఎప్పుడైనా యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవాలంటే ఈ మెయిన్ సెట్టింగ్ మీకు గుర్తుండడం కోసం చేశాను ఈ వీడియోలో నేను ఆ వర్డ్ ఒక్కటే టైప్ చేశాను రిమైనింగ్ అన్ని ఆర్లో చూపించాను సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసి ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏది మిస్ అయిందో కామెంట్లో టైప్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవడం కోసం కింద కనిపిస్తున్న సెట్టింగ్స్లో మై మనీని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు పేమెంట్ మెథడ్స్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ ఇవ్వండి టూ అకౌంట్స్ ఉంటే మీకు ఏ అకౌంట్ పిన్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో అక్కడ ఉన్న చేంజ్ బిఎంఐ యూపీ పిన్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యూపీఐ పిన్ అంటే ప్రస్తుతం మీరు వాడుతున్న యూపీఐ పిన్ని అక్కడ టైప్ చేయండి సెట్ యూపీఐ పిన్ అంటే క్రియేట్ చేసుకోవాలనుకున్న యూపీఐ పిన్ని అక్కడ టైప్ చేయండి తర్వాత క్లిక్ ఇవ్వండి ఇవ్వగానే కన్ఫామ్ యూపీఐ పిన్ అంటే ఇప్పుడు ఎంటర్ చేసిన న్యూ పిన్ని మళ్ళీ అక్కడ టైప్ చేయండి టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే అప్డేటింగ్ బిఎంఐ యూపీఐ పిన్ అని వస్తుందండి అప్డేట్ అయిన తర్వాత మీకు మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలంటే చెక్ మై బ్యాలెన్స్లోనే చెక్ చేసుకోండి లేదా అయినా వెళ్ళి చెక్ చేసుకోండి మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ చెక్ మై బ్యాలెన్స్ చేసేటప్పుడు కానీ మీకు ఆ యూపీఐ పిన్ అడుగుతుంది అక్కడ టైప్ చేస్తే మీరు న్యూ పిన్ అనేది అప్డేట్ అయిందో లేదో అనేది తెలుస్తుంది ఈ విధంగా యూపీఐ పిన్ అనేది ఫోన్పే యాప్లో చేంజ్ చేసుకోవడం జరుగుతుంది